జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ బాల్య వివాహం సామాజిక రుగ్మత రూపుమాపడం ప్రతి పౌరుడి బాధ్యత జిల్లా కలెక్టర్ రవి శనివారం కలెక్టరేట్ నందు మహిళా శిశు వికలాంగులు మరియు దివ్యాంగుల శాఖ ద్వారా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లాలో కరోనా నేపథ్యంలో బాల్య వివాహాలు కలవరం కలిగిస్తున్నాయని జిల్లాలో గత 2 సంవత్సరాల్లో 28 బాల్య వివాహాలను అడ్డుకుంటే కేవలం 3 నెలల్లోనే 5 బాల్య వివాహాలు అడ్డుకున్నామన్నారు బాలులను బాల్య వివాహాల నుండి రక్షణ కల్పించడం కోసం భారత ప్రభుత్వం బాల్య వివాహ నిషేధ చట్టం 2006ను అమల్లోకి తీసుకురావడం జరిగిందని బాల్య వివాహం అనే సామాజిక రుగ్మతని సమాజం నుండి రూపుమాపడం ప్రతి పౌరుడి బాధ్యతగా తీసుకోవాలన్నారు బాలల హక్కులను కాపాడి బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు అందుకు ప్రతి ఒక్కరూ ముందుండాలని బాల్య వివాహాలు నిరోధించడానికి గ్రామాల్లో బాలల ప్రొటెక్షన్ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ముఖ్యంగా గ్రామాల్లో సర్పంచులు ఉప సర్పంచులు గ్రామస్థాయి అధికారులు గ్రామ ప్రజలకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించి బాల్య వివాహాలు నిరోధించాలన్నారు అవసరమైతే చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098కి ఫోన్ చేయవచ్చునని నిషేధ అధికారికి సమాచారం ఇవ్వచ్చునని అన్నారు బాల్య వివాహ నిషేధ అధికారిగా గ్రామస్థాయిలో విఆర్ఓ మండల స్థాయిలో ఎంఆర్ఓ ఐసీడీఎస్ సూపర్వైజర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు స్థాయిలో సిడిపిఓ రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ మరియు జిల్లా స్థాయిలో కలెక్టర్ ఉంటారన్నారు బాల్య వివాహ నిషేధ చట్టం 2006ను ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరీష్ బాల రక్షణ భవన్ కోఆర్డినేటర్ సంపద కుమారి సిడిపోలు తహసీల్దార్లు సూపర్వైజర్లు పాల్గొన్నారు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో డిస్ట్రిక్ట్ గార్డ్ నందు విధులు నిర్వహిస్తున్న 11 మంది కానిస్టేబుళ్లను ఒక ఏఎస్ఐని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ కరీంనగర్ పోలీస్ కమిషనర్ వివి కమలాసన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు ఎం వీరస్వామిని మేడిపల్లి పిఎస్ బి రాజునాయక్ను కత్లాపూర్ పిఎస్ జి రవీందర్ కొడిమ్యాల్ పిఎస్ ఏ సురేష్ వెలగటూర్ ఎస్ మనోహర్ బుగ్గారం సిహెచ్ ఆంజనేయులు బీర్పూర్ ఎం నర్సయ్య మేడిపల్లి ఈ రవికుమార్ ఇబ్రహీంపట్నం ఎం వెంకటయ్యన్ పెగడపల్లి వి వెంకటేశం బుగ్గారం జి రవి సారంగాపూర్ అలాగే బి శ్రీధర్ మల్లాపూర్ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తున్నట్లు ఇన్ఛార్జ్ ఎస్పీ కమలాసన్ రెడ్డి తనలో పేర్కొన్నారు పనులు అడ్డగిస్తే కేసులు పెట్టండి జిల్లా కలెక్టర్ జి రవి ప్రభుత్వం చేపడుతున్న పనులను సాగనివ్వకుండా ఎవరైనా అడ్డగించినట్లయితే వారిపై కేసులు పెట్టాలని జిల్లా కలెక్టర్ జి రవి అధికారులను ఆదేశించారు శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో చేపడుతున్న రైతు వేదికల నిర్మాణాలపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులను త్వరితగతిలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు పనులను నిర్దేశించిన లక్ష్యంలోగా పూర్తి చేయాలని స్థలం విషయంలో ఎదురయ్యే సమస్యలను మండల తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు కావాలని పనులకు ఎవరైనా అడ్డు తగిలితే వారిపై కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు రైతు వేదిక నిర్మాణాలను పూర్తి చేయడంలో అధికారులు చాలా వెనుకబడి ఉన్నారని 5 అక్టోబర్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు నిర్దేశించిన సమయంలోగా పనులు చేయకుండా అలసత్వం వహించిన ప్రజాప్రతినిధులు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మండల అభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు గల ఉద్దేశాన్ని మార్చేలా మొక్కలు నాటరాదని పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కొరకు ఇప్పటికీ ప్రభుత్వ స్థలాన్ని గుర్తించే చెప్పడం జరిగిందని అన్నారు బుధవారంలోగా పల్లె ప్రకృతి వనాల పనులు పూర్తి కావాలన్నారు అనంతరం ప్రతి మండలాల వారీగా అధికారులతో సమీక్షించారు ఈ కార్యక్రమంలో లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ శ్రీమతి అరుణశ్రీ జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాస్ అటవీ శాఖ అధికారి బి వెంకటేశ్వరరావు డిఆర్డీఓ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు మొత్తం ఛార్జ్ అయితే కింద 2 లైట్ ఎగుతుంది అయినాక మీరు తీసేయాలి అర్థమైనా ఇది బ్యాటరీ ఛార్జరు తర్వాత మీ చక్క కర్ర ఉన్నాయి ఇప్పుడు ఈ కర్ర ఉంది దాన్ని పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఇది ఇచ్చాము దీనికి ఇక్కడ ముంగట ఒకటి వెనుకోటి ఫిట్ చేసుకుంటే దానిలో పెట్టుకోవచ్చు ఈరోజు మేడిపల్లి మండలంలోని వికలాంగులకు బ్యాటరీ పంపిల బ్యాటరీ సైకిల్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన డిపిపి గారైన ఉమాదేవి రాజరత్నగర్రావు గారు మరియు అదేవిధంగా మన పిడబ్ల్యూ ఐడి డాక్టర్ నరేష్ గారు మరియు అంగన్వాడీ కార్యకర్తలు మరియు వివిధ గ్రామ సర్పంచులు ఎంపీడీసీలు మరియు బ్యాటరీ లబ్ధిదారులందరికీ పేరు పేరున
మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి అదే మన పొప్పులేశ్వర్ మంత్రి గారు జిల్లా మంత్రివర్యులు పొప్పులేశ్వర్ గారికి మరి మన గౌరవనీయులు ఎమ్మెల్యే రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. మేడిపల్లి మండలంలోని 25 మందికి లబ్ధిదారులు ఈ 2018 లో సెలక్షన్ చేయ జరిగింది. వీరందరూ గతంలో వికలాంగులు అనేవారు మానసికంగా మేము వికలాంగులం మాతోని ఏమీ కాదు అనే ప్రవర్తన వాళ్ళందరూ ఉండే ఆ ధైర్యాన్ని ఒప్పించడానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి ప్రతి నెల కూడా 3,100 రూపాయలు ఇస్తారు. అదే విధంగా వీరు ఊర్లాడుకోవడానికి ఇబ్బంది ప్రతి కావాలంటే పోవాలంటే కూడా వీరు ప్రతి ఒక్క మనిషి అవసరం. ఆ అవసరం లేకుండా మన జిల్లా మంత్రివర్యులు కొప్పలేశ్వర్ గారు మన రాష్ట్ర మంత్రిగా వారి జిల్లా మంత్రిగా వారు ఆలోచించి వారి డిపార్ట్మెంట్ ఇదే డిపార్ట్మెంట్ కాబట్టి వారు ఆలోచించి ఈ బ్యాటరీ అయితే వీరందరూ వికలాంగులు సొంతంగా వారి కాలం వాళ్ళు నిలవాల్సిన ధైర్యం కొద్దీ వారి ఆలోచన దృక్పథం చేసి దీని ఒక 40,000 రూపాయల ఖర్చుతోని ఈ బ్యాటరీ అంతా సిస్టమ్ తయారు చేసి వీరు సొంతంగా గ్రామాలకు వీరు జగిత్యాల 50 కిలోమీటర్లు కూడా బ్యాటరీ సొంతంగా పోయే పరిస్థితి ఉంది. మన సైకిల్ మోటార్ మీద వీరు మంచి స్పీడ్ బండి మీద వెళ్తుంది. వారు ఆలోచించి జిల్లా మంత్రిగా మన జిల్లాలోని 300 మందిని సెలెక్షన్ చేసి మొదలు మన జిల్లాలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాని సందర్భంగా మండలంలోని 20 మందికి సెలెక్షన్ చేసి ఈ లబ్ధిదారులను ఎంక్వైరీ జరిగిన తర్వాత కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా భవిష్యత్తులో కూడా మళ్ళీ మీటింగ్ పెట్టి డాక్టర్ గారు చెప్పారు కాబట్టి వారికి కూడా భవిష్యత్తులో మిగతా లబ్ధిదారులతో అందరూ కూడా సమకూరుస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మరియు వికలాంగులు అనేవారు వారు మేము మానసికంగా క్షోభ కాకుండా మేము అన్ని రకాల ధైర్యంగా ఉండాలి. మేము కూడా మనుషులు మా లెక్కనే రెండు కాళ్ళు చేతులు మాకు అన్ని ఉన్న ధైర్యం కొద్ది ఉండాలని ఆలోచించిన ద్వారా ఇప్పుడు మన దేశపేట అమ్మాయి బీటెక్ చదివింది. ఆ అమ్మాయి ఇప్పుడు గతంలో ఇటువంటి పోవాలంటే ఇబ్బంది ఉండు. ఇప్పుడు ఆ బ్యాటరీ సైకిల్ ద్వారా కూడా ఆమె కరెంట్ మారు పోవచ్చు. జగిత్యాల మంది ఎక్కడికైనా ఆఫీస్కి పరిస్థితి ఉన్నది, కాలేజీ కూడా పోయే పరిస్థితి ఉన్నది. ఆ విధంగా అందరూ మంచిగా ఉండాలని వీరు వికలాంగులు అన్ని రకాల ధైర్యంగా ఉండాలని వారు మానసికంగా మా అందరి లెక్కనే వారు కూడా భవిష్యత్తులో ఉన్నత పదవులు కావాలని ఉన్నత అన్ని రకాలలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధికారులకు మరి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,05,815 రూపాయల ప్రభుత్వ నిషేధిత గుట్కాను 20 క్వింటాల్ రేషన్ బియ్యాన్ని ఇసుక డంపుల పట్టివేత పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 17,990 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని, అక్రమ కార్యకలాపాలపై ప్రతి నెల ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ కార్యకలాపాలైన ప్రభుత్వ నిషేధిత గుట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాట, పీడిఎస్ రైస్, గంజాయి స్మగ్లింగ్ వంటి నియంత్రణకు జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారని జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి సూచించారు. అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపోతం చూపాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ప్రత్యేక దాడులు కొనసాగుతాయని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతూ వారి యొక్క ప్రవృత్తిని మార్చుకోకుండా మరోసారి అట్టి చర్యలకు పాల్పడితే వారిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు. అక్రమ కార్యకలాపాల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా శనివారం 3,05,815 రూపాయల గుట్కాను పట్టివేస్తూ జరిగిందని వివరించారు. 2,45,815 రూపాయల విలువల గుట్కాను జిల్లా కేంద్రంలోని టవల్ సర్కిల్ ప్రాంతంలో మహమ్మద్ బలిగుర్ రెహమాన్కు చెందిన ఎంబీఆర్ జనరల్ స్టోర్లో ప్రభుత్వ నిషేధ గుట్కా అమ్ముతున్నారన్న పక్కా సమాచారం మేరకు టౌన్ ఇన్స్పెక్టర్ జయేష్ రెడ్డి, ఎస్ఐ కిరణ్ తమ సిబ్బందితో కలిసి షాపులో తనిఖీలు నిర్వహించగా 10 బ్యాగుల్లో నిలవహించిన సుమారు 2,45,815 రూపాయల విలువల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ విచారణ కోసం గాను గుట్కాను సమేత వ్యక్తిని జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ను కలిసిన రెవెన్యూ నేతలు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, కార్యదర్శి గౌతమ్ కుమార్ల ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి కార్యదర్శి సీఎంఓ స్మితా సబర్వాల్ను రాష్ట్ర జిల్లా నేతలు కలిసి రెవెన్యూ చట్టం అమలు, రెవెన్యూ శాఖ పటిష్టతపై పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని జగిత్యాల జిల్లా ట్రెసా అధ్యక్షుడు ఎండి వకీల్ కార్యదర్శి కృష్ణ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రేషన్ విధులు ప్రారంభమవుతున్నందున కావాల్సిన సిబ్బంది, ఆఫీస్ ప్యాటర్న్, మౌలిక వసతులు కల్పించడం, ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు నూతనంగా అవసరపడే జూనియర్ అసిస్టెంట్ పోస్టులను అర్హత ప్రమాణంగా వీఆర్ఓలతో భర్తీ చేయడం, నూతన రెవెన్యూ చట్టం అమలుకు ప్రజలకు సత్వర సేవలు కల్పించడానికి గాను అన్ని రకాల సాంకేతిక ఇతర ఏర్పాట్లు ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల నుండి నాయబ్ తహసీల్దారులు క్యాడర్లకు పూర్తి స్థాయిలో పదోన్నతులు కల్పించడం, ధరణికి సంబంధించి పెండింగ్ సమస్యలు క్లియర్ చేయడం, తహసీల్దారులకు సబ్ రిజిస్ట్రేషన్ విధులపై శిక్షణ ఇవ్వడం, అన్ని కార్యాలయాలకు పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించడం,
తహసీల్దార్లకు పెండింగ్లో ఉన్న వెహికల్ ఛార్జెస్ విడుదల చేయడం పై అంశాలతో పాటు ఇతర ముఖ్యమైన అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు తెలిపారు. అలాగే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను జగిత్యాలలో కలిసి కొత్త రెవెన్యూ చట్టం సందర్భంగా జిల్లా ట్రెసర్ ఆధ్వర్యంలో పుష్పగుచ్చాలు అందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎండీ వకీల్ తహసీల్దార్లు వెంకటేష్, దిలీప్ నాయక్, కార్యదర్శి కృష్ణ, కోశాధికారి తిరుమలరావు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులు, మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని విచ్చేసినటువంటి సోదర కార్యకర్తలందరికీ స్వాగతం, సుస్వాగతం. గత సంవత్సరం లాగా ఈ కరోనా మహమ్మారి కారణంగా మనము అంత వైభవంగా అంత గొప్పగా సెలబ్రేషన్ చేసుకోలేకపోతున్నా కూడా మన యొక్క ఉత్సాహం, స్ఫూర్తి ఏ మాత్రం తగ్గలేదు. ఒమాన్ లో మనమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మన భారతీయులు, మన పార్టీ శ్రేణులు మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సప్తా వారోత్సవాలుగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా మనం కూడా ఈరోజు ఈ రక్తదాన కార్యక్రమం చేయడం జరిగింది. దాన్ని కూడా సహకరించినటువంటి మన సోదర కార్యకర్తలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ మేరకు గత 24 గంటల్లో 2123 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఈ మేరకు జగిత్యాల జిల్లాలో 53, కరీంనగర్ జిల్లాలో 112 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,69,169కి చేరింది. వైరస్ నుంచి 1,37,508 మంది కోలుకోగా కరోనా బారి నుంచి నిన్న ఒక్కరోజే 2,156 మంది కోలుకున్నారు. 30,636 యాక్టివ్ కేసులు ఉన్నాయని, గత 24 గంటల్లో 9 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,025కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తన హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్ట్.